గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ నేషనల్ డైలీస్లో, ఫైనాన్షియల్ డైలీస్లో రెండు వార్తలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనిపిస్తున్నాయి. ఎకనమిక్ టైమ్స్లో వచ్చింది, ఏపీ కాల్స్ మీట్ విత్ విండ్ పవర్ కంపెనీస్ టు రీజిగ్ టారిఫ్స్, డీల్స్ ఇంక్డ్ ఆఫ్టర్ 2012 కాస్డ్ అన్జస్టిఫైడ్ బర్డెన్ ఆన్ డిస్కౌంట్స్ అఫీషియల్. అలాగే మింట్ పత్రికలో కనిపిస్తోంది, ఏపీ గవర్నమెంట్ ప్లాన్ టు క్యాన్సిల్ ఎనర్జీ ప్యాక్స్ గివ్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్ జిట్టర్స్. సో అప్పుడల్లా ఒప్పందాలని రద్దు చేసుకుంటూ వెళ్తే ఇన్వెస్టర్లు వాళ్ళ గతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దీన్ని ఆలోచించాల్సిన అగత్యం ప్రభుత్వాల మీద లేదా? సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి అందరినీ వేధిస్తున్న, విసిగిస్తున్న సమస్య. అటు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్తున్నా కూడా రాష్ట్రం వినిపించుకోవడం లేదు. అప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేస్తూ ఉంటున్నారు. ప్రత్యేకించి గ్రీన్ ఎనర్జీ అనేది మన దేశం ఎంతో ఆశలు పెట్టుకున్న సమస్య రంగం ఇది. సో $30 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి ఓవర్ నెక్స్ట్ 1 డికేడ్, నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి, గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందడుగు వేసింది. దేశంలోనే అత్యధికంగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుని ఆకర్షించగలిగింది. ఇన్ఫ్యాక్ట్ 7.7 గిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించగలిగింది. సో చాలా కంపెనీలు ముందుకొచ్చాయి, పెడుతున్నారు. కానీ అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవి కూడా ఇప్పుడు చల్లవు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, అలాగే ల్యాండ్ అలాట్మెంట్ అగ్రిమెంట్స్ చల్లవు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తోంది. సో అవినీతి జరిగింది అని ఆరోపణలు దీనికి ప్రధాన కారణం. అవినీతి జరిగితే నిరూపించండి, దెన్ క్యాన్సిల్ ది అగ్రిమెంట్స్. అంతేగాని అనుమానాలతో, ఆరోపణలతో యూ కెనాట్ క్యాన్సిల్ ది అగ్రిమెంట్స్. సో దట్ ఏమవుతుంది, ఓవరాల్గా మన చాలా కంపెనీస్ మనకు ఇండియాకి రావడానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముందుకొచ్చాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ లైక్ కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు, అలాగే CDPQ అనే యూరోపియన్ సంస్థ, సింగపూర్ చెందిన JAC హోల్డింగ్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, UK గవర్నమెంట్ చెందిన CDC గ్రూప్, ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ NGSA, అలాగే జపాన్ చెందిన కంపెనీస్, ఇలా చాలా కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి, ఈ సోలార్ పవర్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. సో బట్ అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు ఇండియా అంటేనే భయపడుతున్నారు, నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్. సో అటువంటి భయానక వాతావరణాన్ని, భీతావహ పరిస్థితుల్ని సృష్టించడం ప్రభుత్వాలకు ఎంతమాత్రం తగదు. మీకు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉంటే తేల్చుకోండి, కోర్టు అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్లు ఉన్నాయి, ఇంకా కావాలంటే వీధులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోండి, తన్నుకోండి, చంపుకోండి, ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. బట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దెబ్బతినే, ప్రొడక్టివిటీ దెబ్బతినే చేష్టలు, చర్యలు మాత్రం ఎంతమాత్రం చేయడానికి ప్రజలు ఒప్పుకోరు. ముందు రేపు ఒకవేళ మీకు లాస్ట్ ఎలక్షన్స్లో ఓటేసి గెలిపించి ఉండొచ్చు, రాబోయే ఎన్నికలు ఇంకా ఉంటాయి కదా, అక్కడ ప్రజలు డెఫినెట్గా తిరస్కరిస్తారు. ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు, 10 కాలాల పాటు అధికారంలో ఉండండి, దాన్ని ఎవరూ ఆక్షేపించే అవకాశం లేకుండా పాలన సాగించండి. మీకు మళ్ళీ ఇలా మాట్లాడినప్పుడల్లా ఏదో మీడియా అంటూ మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ మీడియా ఈ మీడియా అని కాదండి, రంగులు పులమొద్దు మీడియాకి. మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం చేస్తుంటుంది. సో ప్రజలకి మేలు చేసే పనులు చేయమని మీడియా ఎప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, కొండకుచో మాటలు కూడా పెడుతూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి రాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో దేశం ప్రతిష్ట దెబ్బతినకుండా దయచేసి కాపాడండి. దట్ ఈస్ ది రిక్వెస్ట్ టు ఆల్ ది గవర్నమెంట్స్, నాట్ జస్ట్ ఏపీ గవర్నమెంట్, అది ఏ జార్ఖండ్ ప్రభుత్వానికైనా ఇదే విజ్ఞప్తి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదే విజ్ఞప్తి. సో తెలుగుదేశం ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్లో చేయాల్సిన పని ఇదే, విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీయాలి, నిలదీయాలి. మేబీ వీలైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టులకు వెళ్ళైనా సరే ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడున్న ఒప్పందాలన్నీ అమలు అయ్యేలాగా కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద, అందరి మీద ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్స్ మీద ఉంది, అందరి మీద ఉంది. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు, ఈ రెండింటినీ విడదీసి చూడాల్సిందిగా అభ్యర్థన.